కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ కు సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ కనిగిరి ఇన్ఛార్జ్ ఉగ్ర తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు ఖండిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగనన్న లేఅవుట్లపై కోర్టులకు వెళ్ళింది గ్రామ ప్రజలు. గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అభివృద్ధి చేయడం చేతకాక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు ఉగ్ర నరసింహారెడ్డి. మా పేరు ఇండ్ల చినబాబు లేసు, తుమ్మకొండ గ్రామం, కనిగిరి మండలము. మా పశువుల వీడు ఈరోజు కనిగిరి మండలం నుంచి ఎమ్మెల్యే గారు ఫ్లాట్లు పెట్టాలని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ ఆక్రమించి పొలం బాచేస్తుండ్రు. మా పశువులు, మా జీవాలు, కనీసం బర్రెలు, ఆవులు, గొర్రెలకి ఇంకా లేదు పొలము. ఇది పోతే మేము ఈ ఊర్లో ఉండగానే ఆస్కారం లేదు. ఈ పొలాన్ని నమ్ముకొనే మా తుమ్మకొండ గ్రామస్తులందరూ కానీ ఇల్లులు కట్టుకున్నారు. ఈ బీడు ఈ పొలం కానీ పోయిందంటే మేము ఇంకా మూగజ వాళ్ళకి ఇబ్బందే, మాకు ఇబ్బందే. ఎక్కడగల్లో వద్దు, మాకు కాలనీలు వద్దు, మాకు అవసరం లేదు. మా ఊరు పొలం మాకు కావాలి, మా పశువుల వీడు మాకు కావాలి. గ్రామంలో మేము అందరము 1000 మంది వచ్చి ఈరోజు అందరికీ ఇనపడుతున్నాము. పెద్ద గ్రామ పెద్దలందరికీ ఇనపడుతున్నాము. ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులు మొత్తానికి సహకరించి మా వల్ల దయించి మా ఊరి మా పొలం మాకు కాపాడాలని మరీ మరీ కోరుకుంటున్నాము. టౌన్లో ఒక లేఅవుట్, ఈ మూడు లేఅవుట్ల మీద మీకు ఎన్నోసార్లు చెప్పా. ఈ మూడు లేఅవుట్ల మీద గవర్నమెంట్ ల్యాండ్ది, గవర్నమెంట్ ల్యాండ్ మీద ఇక్కడున్న ప్రజాప్రతినిధి దుర్మార్గంగా ఆ ఊర్లో ఉన్న టీడీపీ ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నాయకుడిని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి కోర్టుకు పంపించాడు. గుంటూరులో ఉన్న నాయకుడు వస్తుంటాడులే, ఎవరెక్కడ మనకెందుకు, కానీ టీడీపీ నాయకుడు డబ్బులు ఇచ్చి ఆ ఊరులో డబ్బులు ఇచ్చి కోర్టుకు పంపించి కోర్టులో కేసు వేయించాడు. ఓసారి ఆలోచన చేయండి, తుమ్మగుంట దగ్గర పొలంలో ఇల్లు కట్టుకుంటే నష్టం అవుతుందా? ఓసారి ఆలోచన చేయండి, సాకిరాల దగ్గర ఉన్న పొలంలో పేదలు ఇల్లు కట్టుకుంటే ఏమైనా నష్టం వస్తుందా? సిఎస్ పొలంలో 100 ఎకరాల పొలం ఉంది, బీడు భూములు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆడ 100 ఎకరాల్లో ఒక ఖాళీగాలో 100 ఎకరాల ల్యాండ్లో కన్వర్షన్ అయింది. ఈ చెప్పే ల్యాండ్లన్నీ కూడా ఏ పూర్వంలో కాదు, అప్పట్లో పోలా బాసర్ కలెక్టర్ గారు ఈ ల్యాండ్ అన్నీ కూడా కన్వర్షన్ చేయించి లేఅవుట్ రూపంలో తయారు చేసి పెద్దలందరూ అక్కల మందరం పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాల మీద కోర్టుకు పోయి ఆపటం మీ అందరూ తెలిసిన విషయం కదా. ఎందుకని మీరు ఒక్కసారి కూడా రాయరు ఇది దుర్మార్గం అని చెప్పి? ఎన్నిసార్లు నేను మొత్తుకుంటున్నాను, 1000 ఎకరాలు ఉంది కనిగిరి ప్రాంతంలో. ఇది విజయవాడ లేకుంటే రాజమండ్రి ప్యాకెట్ ఏరే కాదు, సువిశాలమైన కాన్స్టెన్సీ. 100 కిలోమీటర్ డయా ఉంది ఇక్కడి నుంచి అక్కడికి, 3 లక్షల పాపులేషను. డయా పట్టుకుంటే 100 కిలోమీటర్లు, 1000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ 100 అక్కడ 50 ఎకరాలు తీసుకొని మన గవర్నమెంట్ మనసున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టిస్తుంటే వీళ్ళకెందుకు కళ్ళల్లో మంట, వీళ్ళకెందుకు ఇల్లాపాలని దుర్మార్గం ఆలోచన? ఎందుకని మీకు తెలుసా? ఆ ఇల్లు కట్టిస్తే చరిత్ర పుటల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నుంచి 42,000, ఈసారి 50,000 వస్తుంది. మాకు డిపాజిట్ కూడా రావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ క్యాండిడేట్ చేస్తున్న కుట్రపూరితమైన కోర్టు కేసు తప్పితే ఆపాలని మా ఉద్దేశం కాదు. ఇప్పుడు మీద తెలియపరుస్తున్నా, నిజంగా కనిగిరి ప్రజల మీద మీకు విశ్వాసం, 4 ఓట్లు వేయించుకోవాలి అనే ఆలోచన మీకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కేసు బేసిస్ ఒప్పు తీసుకోండి, పట్టాలు పంచుదాం. మీకేస్తే పంచుకోండి మీరే. కనిగిరి శాసనసభ్యులు వారు, తెలుగుదేశం పార్టీ వారు జగనన్న కాలనీలు కట్టకుండా నిర్బంధిస్తున్నారని, ఇచ్చిన ల్యాండ్స్ అన్ని కోర్టుకు వెళ్ళి స్టే చేస్తున్నారని చెప్పేసి 3 ప్రాదేశికాల మీద 3 పంచాయతీల్లో, తుమ్మకుంట పంచాయతీ, అదేవిధంగా బూతమరపల్లె, మరి సిఎస్పురం మండలాల్లో తెలుగుదేశం వారు, తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఇవన్నీ కోర్టు కేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము వేపించామని చెప్పేసి వారు ఆరోపించడాన్ని ఖండిస్తూ, మరి ముఖ్యంగా అక్కడున్న స్థానిక వాళ్ళ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా ఆ గ్రామస్తులు వాళ్ళ గ్రామంలో ఉన్న పొలాల పశువుల బీడు,
అంతరించిపోతే రేపు పశువులు మేపుకోవడానికి ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో వారు కోర్టుకెళ్ళి వారి గ్రామంలో ఉన్న వారి పశువులు కాపాడుకోవాల్సిన చేసే ప్రయత్నాన్ని స్థానిక శాసనసభ్యులు వారికి అర్థం కాక ఇదేదో రియల్ ఎస్టేట్ దందా అనుకుంటున్నారు ఇక్కడ పాడి పరిశ్రమ మీదనే ఎక్కువగా అందరి జీవనోపాధి జరుగుతూ ఉంది ఆ తరుణంలో వారు పశువుల బీడు కాపాడుకోవటాన్ని నేను సమర్థిస్తూ అది ఎవరో వ్యక్తి ఇంటెన్షన్ వల్ల రాదనైనా ఏ ఊర్లైనా ప్రజలు కోరుకుంటే ఆగుతే తప్ప నువ్వు నేను చెప్తే ఆగేది కాదు ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నట్టు ఇది కాటం రాదు కాదనైన ఇది ప్రజాస్వామ్యం ప్రజల్లో ఎన్నుకున్న విధంగా ఉంది తమరేదో 50,000 మెజారిటీ కోరుతూ ఉన్నారని చెప్పేసి మీడియాలో చెప్పుకొచ్చారు ఈసారి 50,000 మెజారిటీ గెలుస్తానే ఒక్కొక్క పని చేయనందుకు నీకు 10,000 మెజారిటీతో ప్రజలు గెలిపించాలని నువ్వు కోరుకుంటున్నావు మరి ట్రిబులేట్ ఏమైంది రైల్వే లైన్ ఏమైంది నిమ్స్ ఏమైంది డ్రింకింగ్ వాటర్ ఏమైంది హైవే లైన్ ఏమైంది వెలుగొండ ప్రాజెక్ట్ ఏమైంది వీటిలో ఒక్క దాని మీద నీకు నిబద్ధత కాని భద్రత ఇది ఉందా అంటే చేయాలి ప్రజలకు చెప్పిన పనులని ఒక ఆలోచన ఉందా ఎప్పుడు చూసినా ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ట్రిపుల్ ఎయిట్ ప్రారంభం గత తెలుగుదేశం ప్రభుత్వంలో శిలాఫలకాన్ని పగలగొట్టి మరి పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేమంతా ఇక్కడ మార్చేసామని చెప్పేసి బలిపల్లి దగ్గర అని చెప్పారు కనీసం ఒక తట్ట మట్టన్న వేశారా హైవే ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ ట్రాఫిక్ దెబ్బకి కనిగిరిలో బైపాస్ని డైవర్ట్ చేయడానికి బైపాస్ చేయడానికి కూడా నీకు చేత కాలేదు అదేవిధంగా కందుకూరు వేములపాడు రోడ్డు కనీసం కనిగిరి వేములపాడు కూడా వేయలేని పరిస్థితి ఉంది మరి పక్కనున్న కొండేపు నియోజకవర్గంలో పొన్నలూరు నుంచి కందుకూరు బ్రహ్మాండమైన రోడ్డు వేశారు మన ప్రాంతాల్లో ఎందుకు వేయలేదంటే కొందరు ప్రజాప్రతినిధులు డబ్బు అడగటం చేత పని చేయటం లేదని చెప్పేసి వారు చెప్పడం జరుగుతూ ఉంది ఈ ఒకటే కాదు ఏ చర్చకైనా మేము సిద్ధం ప్రజల తరఫున ఏ ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది దాని విత్ సాక్ష్యాలతో చర్చకు మేము సిద్ధమని తెలియదు.